ప్రేమ లక్ష్మి ప్రేమ లవ్ నవ్వాలా ఏడో అలా అర్థం కావచ్చు విచిత్రమైన హ్యాబిట్స్ ఉన్నాయా లక్ష్మి? జుట్టు కాదు, ఏదో పొట్ట పట్టుకొని చూస్తున్నారా ఇఫిస్ గారిని ఎంత బ్యాడ్ ఫెలో అయిపోతున్నాడంటే అసలు లక్ష్మి ఉన్నన్ని రోజులు వీడితోనే బాధ అయిపోయింది. అస్సలే బిట్టుగాడు మిల్కీ ఎవరి దగ్గరికి రారు, ఏదో గమ్ముగా ఉన్నారంటే వీడు ఏడిపించేస్తుంటాడు. ఇంకా మాది టీ టైం. బిట్టు నువ్వు బిట్టియా? బిట్టియా బిట్టమ్మా బిట్టు డ్రెస్లన్నీ ఆరేస్తున్నాయి అన్నమాట, అవి ఇంకా ఆరలేదు, అందుకే హ్యాపీ డ్రెస్ వేశాను. బిట్టి అయిపోయాడు వాడు. ఇంకా ఈ మధ్య మొన్న చెప్పాను కదా టెడ్డీకి హ్యాపీకి పాస్పోర్ట్స్ కోసం వెళ్ళున్నాం పాస్పోర్ట్ ఆఫీస్కి అని చెప్పేసి, అప్పుడేమంటే మా ఫోర్ మెంబర్స్కి పాస్పోర్ట్ కవర్స్ ఆర్డర్ చేసి వచ్చాడు సుదర్శన్. పాస్పోర్ట్స్ కంటే ఈ కవర్లు ఫస్ట్ వచ్చేసాయి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ అనమాట. పింక్ అనగానే హ్యాపీది, బ్లూ అంటే ఇంకా టెడ్డీది, బ్లాక్ అంటే ఇంకా నాది, ఆ బ్రౌన్ వచ్చేసి మా సుదర్శన్ కోసం, అంటే వేరే కలర్ ఇంకా లేదు, అందుకే ఫోర్ కలర్స్ ఆర్డర్ చేసేసాడు. ఇంకా పాస్పోర్ట్ చేపించినప్పుడు చాలామంది అడిగారు కదా ఏం ఆశా అబ్రాడ్కి వెళ్తున్నారా అనేసి, అలా అసలు ఏమి లేదండి, జస్ట్ చేపించి పెడితే మంచిది కదా అనేసి టెడ్డీ హ్యాపీకి కూడా చేపించి పెట్టాం అంతే. మా సుదర్శన్కి హోమ్ సిక్, మా సుదర్శన్ ఫ్యామిలీని ఇంత పెద్ద ఫ్యామిలీని వదిలేసి అబ్రాడ్కి వెళ్తారనుకుంటున్నారా? మీరు స్టాప్ చేశారు ఆ కేటగిరీస్. చూస్తున్నారా ఎలా ఉందో ఇల్లు, గోల గోల గీ బ్యా అనుకుంటూ రారు ఒక దగ్గరికి, అమ్మలే కావాలంట, వాళ్ళకి మళ్ళీ వేరే పని చేయనివ్వరు, ఇలా ఏడిపిస్తూనే ఉంటారు. ఇంకా మా అత్తయ్యమంటే వంట చేయడంలో బిజీగా ఉంటారు. వంట చేయడం కష్టం కదా ఇంతమందికి, కానీ మా అత్తయ్య ఇష్టంగా చేస్తారు కాబట్టి కష్టం అనిపించదు, చేసేస్తారు పెట్టేస్తారు అందరి కోసము. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే ఈ కపివ జ్యూస్ తాగుతున్నాం, ఇమ్యూనిటీ కేర్ జ్యూస్, ఇది సెకండ్ బాటిల్. ఇంకా ఆమ్లాద్ వచ్చేసి కుమార్ వాళ్ళకి ఇచ్చాను, కుమార్ సునీల్ తాగుతున్నారు. మా హ్యాపీ చూసారా ఎంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉందో, ఇలాంటప్పుడు అనమాట మా హ్యాపీ వాల్యూస్ తెలుస్తూ ఉంటాయి నాకు. అంతే అంట కుమార్ స్టైల్. మా ఢిల్లీ ఒక టీషర్ట్ వేసుకున్నాడు, అది రివర్స్ ఏమైనా వేసుకున్నాడేమో అనేసి మా కుమార్ ఏమంటే నమ్మకాలు అలాంటివి అనమాట మా ఢిల్లీ మీద. ఇంకా ఇక్కడ ఏమంటే పైన ఒక బాత్రూమ్ ఉంది, ఆ పైన ఇంకొక బాత్రూమ్ ఉంది, కానీ అందరం ఏమంటే ఆ కిందున్న బాత్రూంలోకే వెళ్తాము, ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు బయటకు రమ్మని చెప్దామా అనేసే ఉంటారు. ఇప్పుడు పిల్లలు అట్లా వచ్చారు, కుమార్ వెళ్ళాలంట, కుమార్ ఉండరా కుమారా నేను వెళ్ళాలి అనేసి సుదర్శన్. సో అలా అలా లేజీగా లేట్గా చేసుకుంటూ ఉంటారనమాట స్నానాలు. ఇంకా అట్లా ఇట్లా చేసి కుమార్ వెళ్ళున్నారు స్నానానికి, ఈ లోపల వీళ్ళు ఇలా టైంపాస్ చేస్తున్నారు.
ఇంతకి ఇక్కడ చూస్తున్నారా టింకును చూస్తున్నారా టింకు కూడా మాతో వచ్చేసింది అన్నమాట మొన్న కోడ్రు పెరిగినప్పుడు ఇంకా ఇక్కడ బిట్టుగాని చూస్తున్నారా మెల్లిమెల్లిగా కలుస్తున్నాడు ఆడుకోవడానికి నలుగురిలో వస్తున్నాడు ఇంకా నేను తినిపిస్తు తింటున్నాడు కూడా ఇలాంటి టైంలోనే లక్ష్మి వెళ్ళిపోతుంది इडली संगट चिकेन टिंकू किचन मोहना टिंकू की फर्स्ट తిరిగేటప్పుడు టంగ్ బయట రాకూడదు ఫైవ్ ఫింగర్స్ లోపలికి వెళ్ళాలి సరేనా ఊపుడుము వెరీ గుడ్ వెరీ గుడ్ టంగ్ బయట రాకూడదు వంగి తినాలి హెడ్ బయట పోకూడదు వెరీ గుడ్ అమ్మ వెరీ గుడ్ మరియా దొంగ ధృవి హ్యాపీరా సో అలా మా బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ చికెన్ ఇంకా సంగటి కూడా అంటే మధ్యాహ్నానికి సంగటి అనేసి చేస్తున్నారా అంటే వీళ్ళకి ఏమంటే సంగటి ఇష్టం ఉండేవాళ్ళు సంగటి లేదా ఇడ్లీ ఇష్టం ఉండేవాళ్ళు ఇడ్లీ అలా తింటారు ఇంకా మీకు ఒక న్యూ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఫ్యామిలీలో ఇన్ని రోజులు ఎప్పుడూ చూపించలేదు భూచంద్ర అనేసి మాకు మా మామయ్య అవుతారు అంటే మా మామయ్య వల్ల తమ్ముడు అవుతాడు కజిన్ అనమాట ఇంకా లక్ష్మి పక్కన కూర్చొని ఉంటారు తనే ఇంకా మా సుదర్శన్ ఏమంటే డాడీ అని పిలుస్తాడు బాబా చూపించు యాపల్ ప్లేట్ ఎవరికి అడగాలి నేనేనా ఆ వెరీ గుడ్ మా అత్త ఏమంటే ఎవరి ప్లేట్లు వాళ్ళు కడుక్కోనరా ఎన్ని సామాన్లు పడతాయి ఎన్నని కడుగుతారు వీళ్ళు నడుము నొప్పులు వచ్చేస్తాయి అనేసి మొన్న ఈ మధ్య అరిచారు అనమాట అందరినీ అలా మా సుదర్శన్ ప్లేట్స్ మా సుదర్శనే కడిగాడు అది చూపిస్తున్నాడు హాయ్ వేణు వదిలిస్తున్నాడంట మాస తాత వచ్చాడు చూడు ఆడుకుంటున్నాడు ఏ బిట్టి వేణు బిట్టిని చూసావా బిట్టిని ఇంకా ఈ మామయ్య వాళ్ళు ఏమంటే ఇక్కడ ఉండరు మా ఊర్లో ఉండరు వేరే ప్లేస్ లో ఉంటారు సో అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటారు ఇంకొకటి ఏమంటే మా సునీల్తో చాలా క్లోజ్గా ఉంటారు సుదర్శన్తో కుమార్తో కన్నా మా సునీల్తో చాలా క్లోజ్గా ఉంటాడు సుదర్శన్ కంటే జస్ట్ ఒక 2-3 ఇయర్స్ పెద్ద అంతే సో ఫ్రెండ్స్ లాగా ఉంటారు అనమాట వీళ్ళు ఇంకా పైన ఒక వీడియో తీసుకుందాము అనేసి వెళ్ళాను ఈ లోపల లక్ష్మి ఏమంటే నేను వస్తాను వదినా అనింది ఇంకా లక్ష్మి ఎలాగో వచ్చింది కదా ఇంకా నేను మీకు గుర్తుందా ఫస్ట్ బర్త్డేకి మా మిల్కీ బర్త్డేకి అనేసి ఒకటి చెప్పించాను కదా ఫస్ట్ మిల్కీ ఫస్ట్ బర్త్డే అని పెట్టుంటారు దాని మీద రీసెంట్గా షేర్ చేశాను కూడా వాళ్ళ లింక్స్ నేను ఐషు అనేసి తన దగ్గర అంటే బెస్ట్ బై డీల్సా సంథింగ్ ఆ సైట్ నుండి అది నేను ఇవ్వనే లేదు కదా వెళ్ళనేది లక్ష్మి దగ్గరికి లక్ష్మి వచ్చేసింది సో లక్ష్మికి ఇస్తున్నాను అది చూపిస్తున్నాను మీకు కావాలంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను కావాలంటే చెక్ చేయొచ్చు ఇంకా లక్ష్మికి అయితే చాలా బాగా నచ్చేసింది దాంట్లో ఒక ఫోటో నేను పెట్టుకొని ఉంటాను మిల్కీని అది చాలా నచ్చిందంట అది ఫస్ట్ పెద్దదిగా పెట్టుంటే బాగుండేది వదినా అంట ఉంది లక్ష్మి ఉంటే ఎంత బాగుందో కదా అసలు పాపం పిల్లలతో హడావుడిగా ఉండింది ఇప్పుడు ఇలా ఫ్రీగా మంచిగా మాతో కలుస్తూ ఉందంటే వేణు వల్లే వేణు వచ్చాడు ఇంకా పిల్లల్ని చూసుకుంటున్నాడు కాబట్టి లక్ష్మి ఇంకా మాతో వచ్చి కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతూ ఉంది ఇంకా మా బిట్టుకి డ్రెస్ వేశాను ఆ హెయిర్ బ్యాండ్ కోసం వెతికి తీసుకొచ్చాను అది వేసుకోరా ఒక ఫోటో తీస్తాను రా అంటే వాడు అసలు ఉంచుకుంటే కదా వాడు అస్సలే మగ పిల్లలు పెద్ద అయితే ఇలాంటి డ్రెస్సులు వేసుకోరు వాళ్ళకి ఎక్కర్లేని సిగ్గు వచ్చేస్తుంది ఇప్పుడైతే తెలియకుండా వేసేసుకుంటా ఇలాంటప్పుడే ఫోటో తీసుకొని పెట్టుకోవాలి కదా ఇంకా ఇక్కడేమంటే నేను మా లక్ష్మి వచ్చినప్పటి నుండి లక్ష్మికి మిల్కీ కోసము ఇంకా మా మోహనాకి ఫిజ్ గార్డ్ కోసము డైపర్స్ ఇద్దామనేసి పెట్టున్నాను సో ఇలా ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట బ్యాగ్లో 2 డైపర్స్ ఇస్తారు ఇంకా అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి ఇంకొకటి ఏమంటే ఇవి ట్యూషన్స్ క్లర్క్ డైపర్స్ అనేసి సో దీంట్లో ఒక పౌచ్ కూడా ఇస్తారు అవేమో కానీ వదిన ఆ పౌచ్ భలే ఉందో వదిన అంటా ఉంది లక్ష్మి
ఇంకా ఇది వచ్చి బిబ్, అదే అండి పిల్లలకి పెడతాము ఫీడింగ్ చేసేటప్పుడు. సో అదనమాట. సో దీంట్లో అది కూడా ఇస్తారు. ఇంకా ఈ డైపర్ స్పెషాలిటీ ఏమంటే రీయూజబుల్, సో ఎకో ఫ్రెండ్లీ. ఇంకా బేబీ స్కిన్కి చాలా అంటే ఏమంటారు ర్యాషెస్ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట క్లాత్. సో అవన్నీ థింక్ చేసి చేసింది. ఇంకా దీంట్లో ఏమంటే ఇలా ఒక క్లాత్ లాగా ఇస్తారు, అది తొందరగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది, పిల్లలకి డ్రైగా పెడుతుంది, ఇంకా లీక్ ప్రూఫ్ కూడా. ఇది ఒకటి కాకుండా ఇంకా మనకి ఎక్స్ట్రా 2 కూడా ఇస్తారు. సో ఒకటి బాగా ఫుల్ అయిపోయింది, మనం బయట ఉన్నాము, ఇంకొకటి పెట్టుకోవచ్చు, లేదా బాగా వాష్ చేసి ఇంకా అది కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒక 8 hours మార్నింగ్ టైం, ఇంకా నైట్ అయితే 12 hours వరకు పెట్టుకోవచ్చు. ఇంకా పాటీ కోసం అయితే ఆ లోపల ఒక క్లోత్ లాగా ఉంది కదా, అది తీసేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఈజీగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు కూడా. ఇంకా లార్జ్ సైజ్, మీకు ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ ఉంటుంది. ఇంకా పిల్లలకి వేస్ట్ సైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో దాంట్లో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా వీళ్ళకి అసలు వేసినట్టే అనిపించదు అనమాట, జస్ట్ నార్మల్గా మనం డ్రాయర్స్ వేస్తాం కదా, సో అలానే ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు డైపర్ వేసుకున్నారు అని కూడా అనిపించదు. ఇంకా దీంట్లో నాకు 2 diapers ఇచ్చారు, సో మిల్కీకి అది బాగుంటుంది అనేసి అది ఇచ్చాను. ఇంకా ఈ కలర్ మా ఫిజ్ గాడికి. ఇంకా ఇది మనం 300 times యూజ్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ సార్లు కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ మళ్ళీ కొనని అవసరం లేదు, డైపర్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటి అవసరం అస్సలు ఉండదు. ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చామంటే అసలు చెప్పని అవసరం లేదు, చాలా మంచి క్వాలిటీ అసలు ఇది. మీకు డిస్క్రిప్షన్లో దీని లింక్స్ పెడతాను. ఇంకా మీరు తీసుకున్నట్టే 15% off కూడా ఉంటుంది, కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఇలా ఒక బ్యాగ్ ఇస్తారు, సో దీంట్లో మనకు అవసరాన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినవి బిబ్ అనేసి, ఇంకా డైపర్స్, ఇంకొకటి ఒక పౌచ్ ఇచ్చారు కదా, దాంట్లో మనకి పిల్లలు కావాల్సినవి క్రీమ్స్ అనేసి పౌడర్స్ అనేసి ఏదైనా కావాలన్నా పెట్టుకోవచ్చు. సో చెప్పాను కదా మనం ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, సో అన్నీ దీంట్లో ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. మా మిల్కీకి ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంది, చాలా బాగుంది. దాని తర్వాత నేను రివ్యూ మీకు ఇస్తున్నాను, సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఇంకా నేను లక్ష్మి ఇంతసేపు ఆ డైపర్స్తో ఉన్నాము, ఇక్కడికి బయటకు వచ్చేసామంటే ఇంకా వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో చూసారా, ఉయ్యాలంట, అరుబి పైన హ్యాపీ ఎక్కడము ఏదో చేస్తూ ఉంటారు. వేణు వస్తే మా లక్ష్మికి ఎంత హ్యాపీయో అసలు. ఇంకా లక్ష్మి జామకాయలు తెచ్చింది కదా, ఆ జామకాయలు పండిపోయాయి, సో ఆంటీ ఏమంటే ఉప్పు కారం వేసి పెట్టారు. ఇంకా ఆఫ్టర్నూన్కి ఆంటీ నాటుకోడి చికెన్ చేశారు. ఇంకా మార్నింగ్ చికెన్ చేస్తున్న కదా, దాని షేర్వా ఉండింది, ఇంకా అన్నము రసం అంతే. సో ఇంకా లంచ్ టైం. యాక్చువల్లీ లక్ష్మి ఏమంటే పొద్దునే బయలుదేరాలనేసి కూర్చుంది, మేము పంపించలేదు, ఒకేసారి ఈవినింగ్ టీ తాగేసి వెళ్తూ ఉండు లక్ష్మి అని చెప్పాము. సో అలా ఇంకా ఉండిపోయారు, ఈవినింగ్ వెళ్తారనమాట. సో లంచ్ అందరం కలిసి తింటున్నాము. పెట్టు లేదు పిలుస్తా రాలా ఇప్పుడు ఏం వద్దు, గమ్ముకోండి, ఉండు మిల్కి భూ పెట్టు. అంటే ఆల్టో బీగల్ ఫ్రిడ్జ్ కా ఫ్రిడ్జ్కి లాక్ చేయడం ఇన్ని రోజులు అసలు అవసరమే రాలేదు, ఇప్పుడు ఫ్రిడ్జ్కి లాక్ చేయాల్సి వస్తూ ఉంది. లాక్ చేయాలంటే అది ఎప్పుడో తీసుకున్న ఫ్రిడ్జ్ కీ ఉండాలి కదా, లేదనమాట. దానికి మా ఆల్టో కార్ ఉంది కదా, సో దానికి దానికి సరిపోయిందంట, సో ఆల్టో కార్కి ఫ్రిడ్జ్కి లాక్ చేసేస్తున్నాము. ఎక్స్ప్రెషన్ పర్టికులర్గా తీసాను కదా, బీపీ బీపీ నీ ఫేస్ బీపీ ఓకే అక్క. ఇంకా నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్, అలాగే నా శారీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు నచ్చితే చెక్ చేయొచ్చు. ఇంకా మా లక్ష్మి కట్టుకున్న శారీ నేను ఎప్పుడో మీకు దాని లింక్ ఇచ్చేస్తున్నాను, ఐ మీన్ రివ్యూ చేస్తున్నాను. ఇంకా మోహన శారీ రీసెంట్గా సంక్రాంతి పెద్ద పండగకి తెచ్చాం కదా, ఆ శారీ అనమాట. ఇంకా ఆంటీ చెప్పారు కదా ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలనేసి, సుదర్శన్ మళ్ళీ ప్లేట్ కడిగాడంట, అదే చూపిస్తున్నాడు ఆంటీకి. ఆంటీ అయితే ఎలా నవ్వుకున్నారో అసలు.
నిజం తెలుసా, ఇంతమంది ఉంటాం కదా ఎక్కువ సామాన్లు పడతాయన్నమాట. రోజుకి 3 టైమ్స్ కడుగుతాము సామాన్లు, అయినా కానీ ఎక్కువ పడుతూనే ఉంటాయి. ఆంటీయే మేము కడగడం చూడలేక ఇలా ఒక రూల్ పెట్టారు ఇంట్లో. ఇంతకుముందు మెయిడ్ ఉండింది, ఇప్పుడు ఆ కరోనా అనేసి రావడం మానేసింది కదా, అప్పటి నుండి ఇంకా మళ్ళీ ఎవరిని పెట్టుకోలేదు, మేమే చేసుకుంటున్నాము. గుర్తుందా మీకు నాకు ఎంత బ్యాక్ పెయిన్ అంటే అంత బ్యాక్ పెయిన్ ఉండిందని? అప్పుడైతే నేనే అసలు అప్పుడు ఆ వాష్ చేసి అంత బ్యాక్ పెయిన్ ఉండింది. ఇంకా ఇప్పుడేమంటే నేను హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చినప్పటి నుండి మోహన కూడా హెల్ప్ చేస్తాను కాబట్టి ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము. తగులుతున్నాన్న అవుట్ అయితే మొండాడుతున్నాడంట, మీద పదు పడుతుంది పద, స్లోగా కొడుతా ఉన్నాడు బాబా. ఇంకా ఎలాగో వాళ్ళందరూ బయట ఆడుకుంటూ ఉన్నారు, మాకు ఇలాంటి టైంలోనే కదా కొంచెం టైం దొరుకుతుంది, అందుకే ముగ్గురం కూర్చున్నాము మాట్లాడుకుంటూనే ఉన్నాము. లక్ష్మి వచ్చినప్పటి నుండి ఎక్కడ టైం ఉంది, పిల్లలతోనే సరిపోయింది, ఆ పిల్లల్ని చూసుకుంటూనే సరిపోయింది, పాపం అస్సలు టైం దొరకలేదు. ఇంకా ఇప్పుడు వేణు వచ్చాడు కాబట్టి కొంచెం టైం దొరికి కొంచెం ఇలా నవ్వుకుంటూ కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాము. ఇట్లా బయటికి అలా వచ్చేసరికి వీళ్ళు హ్యాపీగా ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏంటి ఎవరండి, వీళ్ళు ముగ్గురా, ఎవరు ముగ్గురా ఆంటీ? వాళ్ళ ముగ్గురు టెడ్డీ రూబీ యాపిల్ ఉన్నా, రూబోడే ఆంటీ? అదే వాళ్ళ ముగ్గురులో రూబోడే, రూబోడు టెడ్డోడు యాపోడు లాస్ట్, అదే అమ్మాయి లాస్ట్, టింకు లాస్ట్, తర్వాత యాపీ అసలు లెక్కలోనే లడ్డు లెక్కలోనే లేదు. సో మా కుమార్ ప్రేమ అలా ఉంటుందన్నమాట, చీరలు అలాంటివే తెచ్చుకోవాలంట మా మోహన, బాగుందంట మా మోహనకి. ఏంటో కదా ఒక్కొక్కరి ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎన్ని ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయో కదా అసలు. ఎవరికంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చేస్తారు, మనకే ఇచ్చారు కదా, అదే ఆ కాలంలో వాళ్ళు ఎవరో వచ్చి పని చేస్తారు వాళ్ళకి ఇచ్చారు కుమార్. బాబా ఎలాంటి టైప్ టైప్ కాదంట పెట్టడం, దేవుడు పెట్టడం వేసుకుంది బాగుంది కదా, సుమారు ఇండైరెక్ట్ గా
లక్ష్మి ఈ గ్రీన్ అయితే నచ్చింది నీకు కూడా బాగుంటుంది అనేసి అంటే మా లడ్డు లడ్డు సన్న బాక్స్ ఓకేనా ఇంకా మేము మాట్లాడుకుంది మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒకవేళ అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను, చూస్తూ ఉండండి. ఇంకా లక్ష్మికి ఏమంటే ఈ శారీ ఇద్దామనేసి ఇంకా ఇలా ఈ జ్యువెలరీ సో ఇవి సెలెక్ట్ చేశాను. ఏమంటే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, 40 డేస్ ఉన్నాను కదా, సుదర్శన్ ఎంత మిస్ అయ్యి ఉంటాను. సో సుదర్శన్కి ఎందుకో మింత్రాలో 3 టీషర్ట్స్ ఒక ప్యాంట్ ఆర్డర్ చేశాను, అంటే సర్ప్రైజ్గా ఇద్దామనేసి. అసలు అది డెలివరీ అయింది కూడా నాకు చెప్పలేదు, నాకు నేను యాప్లో చూసుకుంటే తెలిసింది అయిపోయింది అనేసి. సరే అదంతా అయిపోయింది కదా, ఇంకా వచ్చినాక చెప్తాడు కదా లేకపోతే వేసుకొస్తానేమో ఒకేసారి అలా అనుకున్నాను. మళ్ళీ నేనే అడిగాను, అడిగితేనేమో అక్కడ పెయింటర్స్ వస్తారు కదా కార్పెంటర్స్, వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు అనేసి వాళ్ళకి పెట్టి ఇచ్చారంట ఆర్డర్. అసలు ఎంత బాధ వేస్తుందో కదా, అసలు వేరే ఏదైనా కొనిచ్చి ఇచ్చినా ప్రాబ్లం లేదు, నేను ఇచ్చింది ఎందుకు ఇచ్చాలి అర్థం కాలేదు. లక్ష్మితో షేర్ చేస్తున్నాను అది ఎందుకు వచ్చింది అంటే, వేణు బర్త్డే వస్తూ ఉందంట వదిన, ఈయన బర్త్డే వస్తూ ఉంది వదిన, ఏమి ఇస్తే బాగుంటుంది వదిన గిఫ్ట్ అనేసి అడిగిందనమాట. అప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చి షేర్ చేసుకున్నాను. అప్పుడప్పుడు సుదర్శన్ మీద భలే బీపీ వస్తుంది, అది పీక్స్ వరకు వెళ్ళిపోతుంది, అంత బీపీ వచ్చే పనులు చేస్తాడు. మా సుదర్శన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం తెలుసా, ఈవెన్ మా ఆంటీకి కూడా చాలా కష్టం. చెప్పాలంటే మా సుదర్శన్ ఆంటీ వాళ్ళు క్వైట్ ఆపోజిట్. అసలు నేను నిజంగా అప్పుడప్పుడు గ్రేట్ అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే సుదర్శన్ ఒక రకంగా ఉంటాడు, ఆంటీ కుమార్ సునీల్ లక్ష్మి ఇంకొక రకంగా ఉంటారు. సో ఇలా అర్థం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా మోహన్ ఏమంటే, అక్క ఎలాగో గాజులు అన్నావు, చీర అన్నావు, ఇవన్నీ ఎలాగో పెడుతున్నావు కాబట్టి ఇలా మంచిగా కుంకుమ పెట్టి పూలు పెట్టి అని ఇద్దాం అక్క బాగుంటుంది అని చెప్పిందనమాట. ఇంకా అందుకే అలా ఇస్తున్నాము, ఇంకా అలానే వీడియో తీసుకుంటున్నాం. యాక్చువల్గా చాలాసార్లు చెప్పున్నాను మీకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు మాకు, అలాంటివి ఏమైనా చేస్తానంటే కూడా మా సుదర్శన్ కోపం వస్తూ ఉంటుంది, అందుకే ఇలా ఇవ్వను. బట్ సుదర్శన్కి ఏం చెప్పలేదన్నమాట, అక్కడే ఉన్నారు సోఫాలో కూర్చొని కుమారు సుదర్శన్ చూస్తూ ఉన్నారు, టీవీ చూస్తున్నారు మమ్మల్ని కాదు. సో అలా మేము ఇక్కడ ఇలా చేస్తున్నాము. ఏదైనా చెప్పానంటే సుదర్శన్కి, బయట వాళ్ళకైతే ఇలాంటివన్నీ చేయాలి బుజ్జు, మన వాళ్ళకి మనమే చేసుకుంటూ ఉంటామా అనేసి అంటాడు. ఇంకెలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలో నాకైతే అర్థం కాదు. ఇంకా లక్ష్మికి ఆ కలర్ అయితే బాగుంటుంది అనిపించింది, వేరే కలర్ సున్నాయి కదా నాకు అవేవి నచ్చలేదు. సో లక్ష్మికి ఆ కలర్, లక్ష్మికి కూడా నచ్చింది. సో ఆ కలర్ శారీ ఇచ్చేసాము, లక్ష్మి హ్యాపీ, ఇంకా మేము కూడా హ్యాపీ. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేను మోహన కలిసి లంచ్ చేసాము. చిన్నపిల్లలు సెకండ్ ఫుడ్ వాళ్ళందరూ మేనేజ్ చేసుకుంటారు కొంచెం వేరు. రే ఫిజ్గా చూడు, ఇక్కడ మిల్కీ పిలుస్తాను మిల్కీ. ఏ టెడ్డీ హ్యాపీ, ఏయ్ లే కొడు 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 ఫాస్ట్ గా చెప్పులు ఎయిర్పోర్ట్ చెప్పులు మోనా మోనా. హాయ్ అక్క చెప్పు. హాయ్ 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 చెప్పు ఫస్ట్. హాయ్ ఇందుకు అప్పుడే బాయ్. హాయ్ లక్ష్మి. హాయ్ బాయ్ నే. హాయ్ చెప్పు లక్ష్మి. హాయ్ చెప్పు. హాయ్ కా బాయ్ కా టీ పెట్టుకోమా తొందరగా లక్ష్మి. ఇంకా టీ తాగుతుంటే స్నాక్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా, బజ్జీలు బోండాలు అలాంటివి వేస్తూ ఉంటారు చూద్దాం అనేసి వెళ్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఏమంటే బజ్జీలు బోండాలు వేయలేదు, అవేమది గోబీ మంచూరియా చేస్తూ ఉన్నారు. సో ఇంకా గోబీ మంచూరియా ఉంటే ఇంకా బాగుంటుంది కదా, సో అది ఆర్డర్ చేద్దాము అనేసి ఇంకా వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఈ ఫిష్ గార్డ్ అయితే ఎంత అతి చేస్తుంటాడంటే ఏదో చేస్తుంటాడు వాడు.
జస్ట్ ఆ గేట్ అలా తెరిచి వెళ్ళానంటే వచ్చేస్తాడు వాడు, నా వెనకాలే వచ్చేస్తాడు. అందుకే వాడిని అట్లా పంపించేసి మళ్ళీ వెళ్దాం అనేసి ఇంకా వాడిని అట్లా డైవర్ట్ చేశాను. బై మిస్టేక్ ఎవరైనా చూడలేదంటే ఆ గేట్ అలా తెరిచున్నారు అంటే అంతే, వాడు డైరెక్ట్గా వెళ్ళిపోతాడు రోడ్ పైకి. అలా 2 times ఎవరో తీసుకొచ్చి పెట్టించారనమాట ఇంట్లో. వాడు ఎంత డేంజరస్ ఫీలో తెలుసా, వాడు కనిపించాడు, వాడు చేసే పనులు అలాంటివి ఉంటాయి. అసలు ఎవరో ఒకరు కంపల్సరీగా వీడితో ఉండాలి, మాస్టర్ తాత ఉంటాడనమాట ఎప్పుడు. బై మిస్టేక్ మాస్టర్ తాత లేడు అంటే ఇంకంతే. ఈ జనరేషన్లో పుట్టారు చూడండి పిల్లలు, వాళ్ళు అసలు చాలా డేంజరస్ ఫెలోస్. అసలు మా ఫిజ్ గార్డ్ ఒక్కడే కాదు, ఎక్కడ చూసినా పిల్లలు అలాగే ఉన్నారు. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారే అని సంతోషపడాలో, ఇలా తాయిచ్చి పడేస్తున్నారో అని బాధపడాలో తెలియడం లేదు. ఇంకా మిల్కీ సంగతి తెలియదు కదా మీకు, మిల్కీ ఏమంటే సైలెంట్ కిల్లర్ అంట, లక్ష్మి చెప్తా ఉంటుంది. ఇంకా మోహన్ చేసారా టీ పెట్టేస్తూ ఉంది, ఈ లోపల అదే మరి గోబి మంచూరియా కూడా వచ్చేస్తుంది. ఇంకా సుదర్శన్ వాళ్ళందరూ ఎక్కడ అనుకుంటున్నారు కదా. సో అలా వాళ్ళు దాయాలు ఆడుకుంటున్నారు. ఇంకా టింకు టెడ్డీ ఒక దగ్గర ఉంటారు, రూబీ సపరేట్ అనమాట వాళ్ళతో. టింకు వచ్చిందంటే ఇంకా రూబీ గొడవలు వేసుకుంటుంది వీళ్ళతో. ఇంకా మాఫీస్ గార్డ్కి హ్యాండ్ శానిటైజర్తో ఇంకా ఏదేంతో ఆడకూడదో వాటిలతోనే ఆడుతూ ఉంటాడు. బాబాగా వాడు ఇంకెక్కడ వేణు, పైకి రాడు కిందకి రాడు, వెళ్ళిపోయింది చూడు. అరే ఫిజ్గా వాళ్ళు టీ కావాలి రాష్ట్ర అతకి ఎక్కి ఎవరు ఎవరు వెయిట్ చేసి వాళ్ళకి ఇవ్వదు, అందరికి ఇష్టం చెప్తా. అమ్మయ్య ఇంకా ఇప్పుడు ప్రశాంతంగా టీ తాగచ్చు. వేణు చూసారా మిల్కీ వాళ్ళతో ఆడుకుంటూనే టీ తాగుతున్నాడు. ఇంకా హ్యాపీకి ఉయ్యాలు ఊగడం చాలా ఇష్టము, అది ఉంటే చాలు లక్ష్మి వచ్చినప్పుడు అంతా ఆ ఉయ్యాలు వేసేసుంటారు, అప్పుడు హ్యాపీగా ఊగుతూ ఉంటుంది. ఏమంటే టెడ్డీ క్యాపీకి చిన్నప్పుడు అలా ఉయ్యాల్లో అవంతా అలవాటే లేదు, నా ఒళ్ళోనే వాళ్ళని పెంచేశాను. ఇంకా ఇక్కడ ఏమంటే లక్ష్మి వాళ్ళ ఊర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్కి చాలా చీప్ అంట, 200 అనుకుంటాను అంతే, విత్ లైనింగ్ 200 అంట. ఇంకా మోడల్స్ పెట్టుకుంటే కొద్దిగా ఏదైనా 50 rupees ఎక్స్ట్రా తీసుకుంటాను అంతే అంట. సో అదే చెప్పుకుంటా ఉన్నాము. మోహన ఉండేసి ఒక బ్లౌజ్ ఇచ్చి చూస్తాను అక్క, బాగా కుర్తి అక్కడే కుట్టించుకుందాం అక్క అనేసి అంటా ఉంది. సో లక్ష్మికి ఒక బ్లౌజ్ ఇచ్చి చూద్దాము అనుకుంటున్నాము. అక్కడ సరే చెప్పేది ఇది బాగుంటుందిలే, అవే లైనింగ్ క్లాత్ లేకపోతే లైఫ్ రాదు కదా మోహన, అదే వేసేమని చెప్పు. లక్ష్మి ఇదిగో ఈ బ్లౌజ్ ఇస్తుందంట చూడు, ఇది ఆల్తి బ్లౌజ్, మెజర్మెంట్ పెట్టిరు లక్ష్మి, లైనింగ్ అంత పెట్టాలి అంట. సేమ్ అది ఎందుకు మళ్ళీ దించేది, వీపు కింద కంట కాదు లక్ష్మి, ఇది ఉంది కదా ఇక్కడ కొద్దిగా దించాలంట, కొంచెం పొడవు కొంచెం కిందకి పెట్టం పొడవు పెట్టుకో, బ్యాగ్ లో పెట్టేసుకోని, ఎప్పుడు నీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఇవ్వు. ఓహో అవునా, అవునవును కరెక్టేలే, అవును అది కరెక్టే లక్ష్మి చెప్పు. ఇంకా లక్ష్మి ఏమంటే త్వరగా వెళ్ళిపోతాం వద్దినా అంటా ఉంది, ఎందుకు అంటే మా వేణుకి సర్ప్రైజ్గా తీసుకెళ్ళి గిఫ్ట్ కొనియాలంట వెళ్ళేటప్పుడు, అందుకే స్లోగా చెప్తా ఉంది. ఇంకా గోబి మంచూరియా ఆర్డర్ చేసి వచ్చేదని చెప్పాను కదా, అది వచ్చేసింది. సో అది ఎలాగో వచ్చింది, తినేసి వెళ్ళాను లక్ష్మి అని చెప్పాను. ఇంకా అందరం కలిసి తింటున్నాము. ఇంకొకటి తెలియదు కదా మీకు, మా ఫిజ్ గార్డు ఎంత డర్టీ ఫెలో అంటే వాడు మిల్కీని వెళ్ళేటప్పుడు పాపం జుట్టు పీకి కొట్టేశాడు, ఎంత బాధ చేసిందంటే పాపం ఏడ్చుకుంటా వెళ్ళింది మిల్కీ, లక్ష్మి కంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి.
లక్ష్మీ కాదు నాకు కూడా వాటర్ వచ్చేసాయి అసలు అంత బాధ చేసింది. అందుకే ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు మా సుదర్శన్ వాడికి. జుట్టు పట్టి లాగామంటే మిల్క్ నవ్వద్దు దెబ్బలు పడతా చెప్తున్నాను అట్టే. ఇంత పడింది అనుకో దెబ్బలు పడతాయి మిల్క్ ఏమనకూడదు సరేనా. పడుతుంది అట్టే నీకు చెప్తున్నాను. ఇంత తిడతా ఉంటాడు ఇంకా లక్ష్మి వాళ్ళు బయలుదేరిపోతున్నారు. టెడ్డీ వాళ్ళు ఎక్కడ మోహనా పిలు అరు ఒకసారి ఏరోప్లేన్ టెడ్డీ ఏరోప్లేన్ సో అలా ఇంకా లక్ష్మి వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. ఇన్ని రోజులు ఉంటుంది అలా వెళ్ళిపోతా ఉంటే బా ఎందుకులేండి అంత బాధేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో పాపం. ఇంకా మమ్మల్ని రమ్మంటా ఉంటుంది మాకు అస్సలు కుదరదు వెళ్ళము అలాగే బెంగళూరు వెళ్ళిపోతాను. సో ఇలానే జరుగుతూ ఉంది. ఎప్పుడు ఆడపిల్లలు అంటారు ఎప్పటికైనా ఆడపిల్లలే కదా అంటే అక్కడ పిల్లలే కదా. లక్ష్మి వెళ్తుంటేనే ఇంత బాధేస్తుంది కదా. టెడ్డీ హ్యాపీ ఉన్నారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని ఎక్కడ వెళ్తారు వాళ్ళు ఎక్కడికి పంపించాలో అప్పుడప్పుడు అట్లా ఏదో ఆలోచించుకుంటూ ఉంటాను. ఇంకా చిన్నపిల్లలే కానీ అప్పుడప్పుడు ఏమంటారు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా ఫిజ్ గారి ఫేవరెట్ సాంగ్కి వీళ్ళు మ్యూజిక్ ఇస్తున్నారు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.